నేటి రోజు కంచె ఐలయ్య పుస్తకాన్ని నిషేధించారని చెప్పి మా యొక్క మనోభావాలు గాయపరచడం జరిగిందని మెమోరాండం ఇచ్చారు. ఈరోజు ప్రభుత్వం పక్షాన కూడా మేము దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇప్పుడు ఒక కులాన్ని మొత్తం దూషించడం అనేటువంటిది ఇది ఏ ఒక్కరికి తగదు. నాకు తెలిసి ఏ మేధావి కూడా ఇలాంటి వ్యాఖ్యలను ఇలాంటి పుస్తకాలను హర్షించరు, ఇలాంటి దాన్ని ఎవరు కూడా ఆమోదించరు. ఎందుకంటే కులాన్ని బట్టి గుణాన్ని నిర్ణయించలేము, మనిషి యొక్క కులాన్ని బట్టి గుణాన్ని నిర్ణయించలేము. ఒక మొత్తం కులాన్ని దూషించే విధంగా ఐలయ్య గారు మాట్లాడడం చాలా బాధకరం, దురదృష్టకరం. దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. చట్టపరంగా దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోతాం, తప్పకుండా తగిన చర్యలు తీసుకుంటాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇప్పుడు మన తెలంగాణ అంటేనే అన్ని కులాలు కలిసిమెలిసి బతికేటువంటి గొప్ప సంస్కృతి తెలంగాణ ప్రాంతాన్ని. గ్రామంలో ఉండేటువంటి అన్ని వర్గాలు, అన్ని కులాలు అందరూ కలిసి సహజీవనం కొనసాగిస్తూ ఉన్నారు. ఇలాంటి మంచి వాతావరణంలో పని ఉండి అభివృద్ధి చెందుతున్నటువంటి తెలంగాణలో ఈ కులాల పంచాయతీ పెట్టడం అనేది మంచిది కాదు. వారు బేషరతిగా ఉపసంహరించుకుంటే వారి గౌరవానికి మంచిది. అంతే తప్ప మొత్తం జాతిని, కులాన్ని ఉద్దేశించి ఈ రకంగా వ్యాఖ్యలు చేయడం అనేటువంటిది ఇది ఏ ఒక్కరికి కూడా తగదు. దీన్ని తప్పకుండా ప్రభుత్వ పరంగా దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోతాం, ప్రభుత్వంలో కూడా చర్చ